విశాఖ జిల్లా పాడేరులో సిపిఐ 23వ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు గిరిజనుల మీద గిరిజనుల హక్కుల మీద కుట్ర పన్నుతోందని మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి గిరిజనులపై వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ఇందులో భాగంగానే జీవో నెంబర్ 3ను రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని చూసి నోరు ఎత్తకపోవడం అనుమానాలకు దారితీస్తుందని ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు విప్పకపోవడాన్ని మనమందరం ప్రశ్నించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింగరావు, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, ఆనందగిరి జడ్పీటీసీ దిశరి గంగరాజు, విద్యా మహిళా సంఘం అధ్యక్షురాలు కె ప్రభావతి, హుక్కంపేట వైఎస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎం పార్టీ విశాఖ ఏజెన్సీ మొత్తం పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో నాతో పాటు చివరిదాకా ఉన్నాడు మన అప్పల్ నరస. ఈ మొత్తం పాదయాత్రని నిర్వహించడంలో బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది, ఆ ఉమా మహేశ్వరరావు కానీ, గంగరాజు కానీ, సురేంద్ర కానీ, లోకనాథం కానీ, వీళ్ళందరూ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంకా చాలా మంది సహాయం చేశారు. కానీ ఆ పాదయాత్ర దేనికోసం చేశాం? ఇప్పుడు బహుశా అప్పటి నుంచి ఇప్పటిదాకా మారుమూల గిరిజన ప్రాంతాలన్నింటినీ తిరుగుతూ మొత్తం గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలని గిరిజనులకి ప్రచారం చేసినటువంటి ఒకే ఒక పార్టీ సిపిఎం అని నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ ఎవరు చేయలేదు కదా అటువంటి యాత్ర. అది మన పార్టీ ఒక్కదానికే అది సాధ్యమైంది. దాదాపు 1000 కిలోమీటర్లు లోపల కొండలు గుట్టలు వీటన్నింటిలోని దారులు రోడ్లు ఉన్న చోట పాదయాత్రలు చేయొచ్చు. నాయకులు రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పాదయాత్రలు దేనికి? వాళ్ళు ముఖ్యమంత్రులు అవడానికి. కానీ సిపిఎం విశాఖ ఏజెన్సీలో పాదయాత్ర ఎందుకు చేసింది? ఈ ఏజెన్సీ మీద గిరిజనులకు అధికారం రావడానికి. తేడా అది. ఎర్ర జెండా గిరిజనులకు అధికారం రావాలని చెబుతుంది, ఇంకో మిగతా రంగుల జెండాలు మాకు అధికారం ఇవ్వండి, మీకు అరచేతిలో స్వర్గం చూపిస్తాం అని వాళ్ళు చెప్తారు. మనకి వాళ్ళకి తేడా అది. అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి, గిరిజన ప్రాంతం మీద అధికారం గిరిజనులకే ఉండాలి. మన రాజ్యాంగం చెప్పింది అదే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది అదే. 5వ షెడ్యూల్లో 6వ షెడ్యూల్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన దానిలో ఉంది, ఈ ప్రాంతం మీద అధికారం గిరిజనులకే ఉండాలి. దానికి ఒక రూపం స్వయం పాలన. మనని మనమే పరిపాలించుకుంటాం, మన పంచాయతీల్ని మనమే పరిపాలించుకుంటాం, మన మండలాల్ని మనమే పరిపాలించుకుంటాం, మన ఐటీడీఏ మన పెత్తనం కింద నడవాలి. ఇది సిపిఎం చెప్పేది. ఇప్పుడు ఐటీడీఏ ఉంది, ఎవరి పెత్తనం కింద నడుస్తుంది? ఐటీడీఏ ఐఏఎస్ అధికారి చెప్పినట్టు నడుస్తుంది. ఐఏఎస్ అధికారి అక్కడ అమరావతిలో ఉండే చీఫ్ సెక్రటరీ చెప్పినట్టు నడుస్తాడు. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుస్తాడు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఇక్కడ పని అవుతుంది, లేకపోతే పని అవదు. కానీ ఈ ప్రాంతపు సంపద అంతా ఈ ప్రాంత ప్రజలకే చెందాలి. మన ఐటీడీఏని మనం పరిపాలించుకోవాలి. స్వయం పాలన అంటే ఐటీడీఏ పెడితే స్వయం పాలన రాదు. ఐటీడీఏ దాని అధికారి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి చెప్పినట్టు నడుచుకోవాలి. ఇప్పుడు నడుచుకుంటున్నాడా పాలక మండలి? ఇక్కడ ఎన్నికైన గిరిజన ప్రతినిధులు వీళ్ళందరూ పాలక మండలిలో ఉంటారు. ఇప్పుడు గంగరాజు వీళ్ళందరూ మండలాధ్యక్షులు, వీళ్ళందరూ ఐటీడీఏ పాలక మండలిలో ఉంటారు. అది ఎప్పుడో దాని సమావేశం కాదు. ఐటీడీఏ నడుచుకోవడం అనేది
అది ఎలా నడవాలి, ఏ పనులు చెయ్యాలి అనేది వీళ్ళు నిర్ణయించరు. ఎవడో విశాఖపట్నంలో ఉన్న కలెక్టర్, ఆ పైన ఉన్న చీఫ్ సెక్రటరీ, అధికారులు అక్కడెక్కడ ఉన్న వాళ్ళని నిర్ణయిస్తారు. మన ప్రాంతం మీద వాళ్ళ కత్తనం నడుస్తుంది. ఇది కాదు అంబేద్కర్ చెప్పింది, మన ప్రాంతాన్ని మనమే పరిపాలించుకోవాలి. మన దగ్గర వనరులు లేకపోవడం అనే సమస్య లేదు, మన దగ్గర ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంటు లెక్క కట్టి దానికి డబ్బులు మనకి జమ చేయమంటే దాని విలువ ఎంత అవుతుంది? మన మాచికంటి దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంటు కింద వాడుకుంటారు, దానికి లెక్క కట్టి ఎంత కరెంట్ అయిందో ఆ డబ్బులు మా ప్రాంతానికి ఇవ్వండి అని అడిగితే ఎంత అయింది? మన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు వస్తాయి, ఈ అటవీ ఉత్పత్తులకి వచ్చే రేటు లెక్క కడితే మనకెంత వస్తుంది? ఇక్కడ ఐటీడీఏ, ఇక్కడ టూరిజం ఉంది, టూరిజం లో వచ్చే డబ్బులు ఎవరికి పోతున్నాయి? కాబట్టి మనం డబ్బులు లేని వాళ్ళం కాదు, మన దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నది గవర్నమెంట్, ఇది మనం గమనించాలి. అందుకని స్వయం పాలన కావాలని ఆ రోజు పాదయాత్ర నడిపాం. ఈ రోజు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని జిల్లాలు, ఇప్పుడు రాష్ట్రం అంతా 13 జిల్లాలు ఉన్నాయి, వీటిని 25 జిల్లాలు చేస్తామన్నారు. మనం చెబుతున్నది ఏంటంటే మీరు గిరిజన ప్రాంతాలను గిరిజన జిల్లాలుగా చెయ్యాలి. అటు సీతంపేట నుంచి అక్కడ రంపచోడవరం దాకా ఉన్న ప్రాంతం అరకు నియోజకవర్గంగా ఏదైతే ఉందో దీన్ని 2, 3 అచ్చంగా గిరిజన జిల్లాలు చేయాలి. అప్పుడు గిరిజన జిల్లా పరిషత్తులు అవుతాయి, అప్పుడు గిరిజన జిల్లా పరిషత్ చైర్మన్లు గిరిజనులు అవుతారు, అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కలెక్టర్ ఆ జిల్లా పరిషత్ చెప్పినట్టు నడుచుకోవాలి, అప్పుడు గిరిజనులకు కొంత స్వయం పాలన వస్తుంది. అందుకని మన అధికారంలో ఉన్నప్పుడు త్రిపుర రాష్ట్రంలో గిరిజన స్వయం పాలన ఇచ్చాం. గిరిజనులే ఎన్నుకుంటారు పాలక మండలిని, గిరిజనులే దాన్ని పరిపాలిస్తారు, గిరిజనులే శాసనాలు చేస్తారు, గిరిజనులు చెప్పినట్టు అక్కడ అధికారులు నడుచుకోవాలి. పోలీసులు కానీ, ఐటీడీఏ పిఓ కానీ, ఇంకో డిఈ కానీ, ఇంకొక ఎంఆర్ఓ కానీ గిరిజనులు చెప్పినట్టు నడుచుకోవాలి, అది గిరిజన స్వయం పాలన. ఇప్పుడు అటు నుంచి ఇటు వాళ్ళు మన మీద పెత్తనం చేసే పరిస్థితి ఉంది, ఇది స్వయం పాలన కాదు. మనం కోరుకున్న స్వయం పాలన అది, అది మనం 2003 పాదయాత్ర ప్రారంభించి గిరిజన ప్రాంతం మొత్తం ప్రచారం చేసినప్పుడు వాళ్ళందరికీ చెప్పాం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో భూమి మీద సహజమైన హక్కు గిరిజనులకు ఉన్నది, మనం ఆ రోజే చెప్పాం. ఇది గిరిజన ప్రాంతపు భూమి, ఈ అడవి గిరిజనులది, ఈ కొండల గిరిజనులవి, ఈ భూమి గిరిజనులది. అందుకని ఇక్కడ గిరిజనుడికి ఇల్లు లేకపోవడం ఏంటి అర్థం లేదు. ఈ భూమి అంతా మందే, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు వేసుకోవాలి, ఆ హక్కు మీకుందని మనం చెప్పాం. ఆ ప్రేరణతో హుకుంపేటలో 400 మంది వచ్చి మండల కేంద్రంలో ఇల్లు నిర్మించుకుంటే పోలీసులు వచ్చి పాకలు పీకేశారు. పీకేసే హక్కు వాళ్ళకి లేదు, వాళ్ళు చేసింది చట్ట ప్రకారం చెల్లదు, అయినా చేశారు పోలీసులు. మన గిరిజనులు ఎదురు తిరిగారు, తిరిగితే గొడవైంది. మన నాయకుల్ని, మన పుణ్యారావుని, వీళ్ళందరినీ, కోటేశ్వరరావుని, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మేమంతా వచ్చాం, ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీసి అడగడానికి వస్తే ఇదే అంబేద్కర్ విగ్రహానికి అవతల పక్క అలా కాస్త దూరం షెడ్ లాగా ఉంది, అక్కడ నడి రోడ్డు మీద మమ్మల్ని చితక్కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు. మొత్తం ఏజెన్సీ గిరిజనులు అందరూ కూడా ఆ అరెస్టులకి నిరసనగా బంద్ చేశారు. ఎవరైతే మమ్మల్ని కొట్టుకుని లాక్కెళ్లారో ఆ పోలీసులకి బంద్ రోజున మంచినీళ్లు కూడా ఈ ప్రాంతంలో ముట్టలేదు. దుకాణాల వాడు ఒక్కడు కూడా